ఓ కేసు విషయంలో వాయిదా కోసం విజయవాడ కోర్టుకు వచ్చిన తెలుగుదేశం నాయకులపై గన్నవరం ఎమ్మెల్యే వంశీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు దీంతో కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో తెదేప నాయకులను సూర్యారావుపేట పోలీసులు స్టేషన్కు తరలించారు విషయం తెలుసుకున్న యార్లగడ్డ వెంకటరావు గన్నవరం నుంచి విజయవాడకు వచ్చారు తమ అనుచరులను పోలీసులు తీసుకువెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి పాల్పడిన వంశీయ అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో తన అనుచరులతో యార్లగడ్డ వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫోటోలు తీస్తున్నారు అనే దాని మీద మేము ఇట్లా చేసామనేది చెప్పారు ఫోటోలు లేవు ఏమీ లేవు అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి లేవు నిజమే అనే దాన్ని చెప్పారు ఆ తర్వాత నన్ను సీరియస్గా చూశాడు నేను అందుకే ఇది చేశాను వాడు సీరియస్గా చూస్తాడా అనే విధానంలో విషయాలు లేనిపోయిన కల్పితంతో ఈ రకమైన ఇది చేస్తా మనసులో ఒకటి పెట్టుకుని మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఎక్కడ కూడా మా పార్టీ పరంగాని ఎక్కడ ఏ విధాన కార్యక్రమాలు చేయకూడదు వీళ్ళని బాధ భయపెట్టాలి అనే దాంతో వాళ్ళు ఈ రకమైన దాడులు చేస్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు కాబట్టి మాకు రక్షణ కావాలి యాజ్పర డ్రైవర్గా నేను మామూలుగా మా సార్కి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టానండి పెట్టాక ఇంచుమించు ఒక అరగంట పాటు అక్కడే ఉన్నానండి నేను ఉంటే అప్పటి వరకు కూడా వాళ్ళు చూశారండి నేను మామూలుగా జస్ట్ వచ్చేస్తే వచ్చేస్తే ఇలా ఉన్న వ్యక్తిని అలా ఓట్లకు అలా చూశాను అండి చూసి మామూలుగా పర్ నీకు కిందకు వచ్చేసానండి కిందకు వచ్చేటప్పుడే వాళ్ళ ఒక అనుచరుడు అదే ఆయనలో లోపల ఎవరు ఉన్నారండి ఒక ఆయన ఆయన పిలిచి పిలిచేవరే బాబు నువ్వు ఎవరు అంటే ఇలా నర్సిగా డ్రైవర్ అండి అని చెప్పాను చెప్తే సరే అయితే అని చెప్పి ఇలా కిందకు వచ్చానండి రెండు మెట్లు దిగాను ఈ లోపు వచ్చి ఆయన కొట్టాడు కొట్టినాడని ఈలోపు మన వంశీ గారు ఎమ్మెల్యే గారండి ఆయన వచ్చి ఆయన సీరియస్గా వేసి వెళ్ళిపోయింది లేదు సార్ అసలు నా ఫోన్ తీసేసుకున్నారు గన్మ్యాన్ కూడా తీసేసుకున్నారండి కాలతో నా ఫోన్ చెక్ చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదండి